సంతలపాటి వరప్రసాద్ మూత్రరాజు గారి ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు, దంతులూరి నారాయణరాజు గారి ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు, బివి రాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు, సాగి రామకృష్ణరాజు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు, పుట్టుకలపూడి గోవిందరావు గారి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. అంటే భారత మాత తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు అమెరికా వద్దు, మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం, మనందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. గుర్తుంచుకోండి, కులాలు కుళ్ళు కడిగేయటానికి వచ్చాడైనా, మతాలు మొత్తం వదిలించడానికి వచ్చాడైనా, వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా, ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా, భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తే కుటుంబంగా జాతి అంతా ఒక్కడా వాలి, దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమోనని చెప్తాం. కులం వద్దు మతం వద్దు భారతీయతే ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి కొలందల పవన్ కళ్యాణ్ గారు. మానవత్వం మూర్తి పీస్తే పవన్ కళ్యాణ్ గారు, కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు, చైతన్యం శిఖరిస్తే పవన్ కళ్యాణ్ గారు, నీతి నిజాయితీలకు నిలవెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈరోజు నా వెనకాల నా కులం లేదు, నా కుటుంబం లేదు, నా మతం లేదు, నా వెనకాల కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల, ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో ఇంత రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి. ఏంటి మాట్లాడటానికి కొద్దిగా నిశ్శబ్దం, ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా శాతలు ఎక్కువ చూపించాలి. ఎందుచేతనంటే మనం చిరంజీవి గారిని ఓడించుకున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం, నాగబాబు గారిని ఓడించుకున్నాం, అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం. ఏంటి మనం ఏం సాధించాం ఓసారి దయచేసి ఆలోచించుకోండి. మన అందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. 175 మంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు శాసనసభలు అడిగేడుతున్నారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. కానీ మనం ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోలేకపోతున్నాం. మనం సిగ్గుపడాలి మనందరం కూడా దయచేసి. ఇది నేను తల ఉంచి ఆయనకి పాద నమస్కారం చేసుకుంటున్నాను. నేను ఏంటి నాకు ఆయుస్సు ఎంతవరకు ఉందో నాకే తెలియదు, కానీ ఆయనకంటూ ఏదైనా జరిగితే నేను ఆయుస్సు వదిలేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఫోటోల కోసం మనం జనం చుట్టూరు తిరగాలయ్యా, పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు తిరగటం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టింది ఎందుకు జనం చుట్టూరు తిరగమని, జనం గుండెల్లో మనల్ని స్థానం సంపాదించుకోమన్నాడు.